హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు అని ఒక పాట ఉంది. అలా నవ్వు అనేది జీవితంలో ఎంతో కీలకం. అయితే సినిమాల్లో కూడా అంతే. ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చే ప్రేక్షకుడు హాయిగా నవ్వుతూ తాను పడ్డ కష్టాన్ని మర్చిపోయి వెళ్లిపోతూ ఉంటారు. అలా కామెడీ పండించే సినిమాలకి ఎప్పుడు పెద్దపీట వేస్తారు మన ప్రేక్షకులు. కామెడీ సినిమాలు అంటే ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. తమ నటనతో హావభావాలతో కడుపుబ్బా నవ్వించే ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే హాస్య నటులు చాలా మంది. అందులో మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన నటుడు ఎవరయ్యా అంటే ఎంఎస్ నారాయణ. మొహం చూస్తే చాలు, ఇట్టే నవ్వొచ్చేస్తుంది. ముందు రచయితగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్ కమేడియన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు. ఒకానొక సందర్భంలో ఇండస్ట్రీలో బ్రహ్మానందానికి గట్టి పోటీ ఇచ్చిన కమేడియన్ ఎవరయ్యా అంటే ఎంఎస్ నారాయణ అని చెప్పవచ్చు. అలా అంతలా ఒక స్టార్ హీరోకి రావాల్సినంత స్టార్డమ్ ని, ఇమేజ్ ని సంపాదించుకుని సక్సెస్ఫుల్ కమేడియన్ అని అనిపించుకున్నాడు. తాను స్టార్ కమేడియన్ గా సినిమా రంగంలో ఎదిగినప్పటికీ తన కొడుకు కూతుర్ని మాత్రం ఇండస్ట్రీలోకి రాణించలేకపోయానని చెప్పి ఆయన తెగ బాధపడిపోయేవారు. ఇక ఈయన కొడుకు పేరు విక్రమ్. కొడుకును హీరోగా పెట్టి కొడుకు అన్న సినిమాని సొంతంగా ప్రొడ్యూస్ చేసి తీశాడు. కానీ నటించిన మొదటి సినిమానే ఘోరంగా ఫ్లాప్ అవ్వడంతో ఆర్థికంగా బాగా చిక్కిపోయాడు ఎంఎస్ నారాయణ. అంతేకాకుండా కూతురు డైరెక్టర్ గా రాణించాలని ప్రయత్నాలు చేసింది. కానీ చేసిన ప్రయత్నాలకి ఫలితం దక్కలేదు. మరి వీళ్ళిద్దరి వల్ల కాదు, కానీ తన వల్ల అవుతుంది అని అంటోంది ఎంఎస్ నారాయణ మనవరాలు. అవునండి, ఎంఎస్ నారాయణ మనవరాలు త్వరలోనే సినిమా రంగంలోకి రాబోతోంది. ఇక ఆమె పేరు నైరుతి. ముందు నుంచే ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన నైరుతి త్వరలోనే హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతోంది. తాత స్టార్ కమేడియన్ గా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి అమ్మ మామ సినిమా ఇండస్ట్రీలోకి నిలదొక్కలేకపోయినప్పటికీ తాను మాత్రం హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటాను అని చెప్పుకొస్తోంది. ఇకపోతే తల్లి శశికిరణ్ సొంతంగా డైరెక్ట్ చేసిన సిటీ గర్ల్స్ అన్న వీడియోలో నటించింది ఈ నైరుతి. ఇక ఇందులో హైదరాబాదీ అమ్మాయిగా అద్భుతంగా నటించింది. చూడటానికి అందంగా, అంతేకాకుండా నటనలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్న నైరుతికి సినిమా ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు సినీ ప్రముఖులు. ఈ వీడియోలో నైరుతిని చూసిన అందరూ ఎంతో మెచ్చుకున్నారు. అంతేకాకుండా సీనియర్ మోస్ట్ నటుడైన ఎంఎస్ నారాయణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న తనని అందరూ ఆదరిస్తారని, తనకి అవకాశాలు రావడానికి తమ వంతు సాయం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ సీనియర్ మోస్ట్ నటుడు అయిన స్వర్గీయ ఎంఎస్ నారాయణ మనవరాలు కూడా త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుందన్నమాట. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.